అమెరికాలోనే దొరుకుతుంది. ప్రియను గురించి చెప్పరా అంటే పత్తాళ్ళ గురించి చెప్తావు ఏంటరా? సార్, ప్రియా ఇష్టాలు అలవాట్లు చాలా సింపుల్ గా ఉంటాయి. మళ్ళీ వచ్చిండు ఆయన. తన కాఫీ అంటే చాలా ఇష్టం. సంతోషం వచ్చినా కోపం వచ్చినా ఎక్కువగా తాగేస్తుంది. తనకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ, ఓపిక కూడా ఎక్కువే. తన కెరియర్ కంటే ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది సార్. అందుకే అమెరికాలో జాబ్ వచ్చినా వాళ్ళ నాన్న బిజినెస్ చూసుకుంటూ ఇక్కడే ఉండిపోయింది. ఇప్పుడు కూడా అదే తండ్రి కోసం సార్ ఈ అమెరికా సంబంధం చేసుకుని వెళ్ళిపోబోతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రియ ఎక్కడుంటే అక్కడ సందడిగా ఉంటుంది, తను మనతో ఉంటే పండగలా ఉంటుంది. అందుకే నువ్వెవరు? తన్ని ప్రేమించిన వాణ్ణి. లైట్ తీసుకో ఇంకా వన్ సైడ్ లాగే. నువ్వంటే ఇష్టం లేదని నా కూతురు ఎన్నిసార్లు చెప్పినా సిగ్గు లేకుండా ఏం మొహం పెట్టుకుని వస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. ఎగ్జాక్ట్లీ సార్, నాకు అదే అర్థం కావట్లేదు. నేను ప్రపోజ్ చేసిన దగ్గర నుంచి కనబడినప్పుడెల్లా వెళ్ళిపోమంటుందే తప్ప మీరన్నట్టు నేనంటే ఇష్టం లేదని ఎప్పుడు చెప్పలేదు సార్. ఒక్కసారి అలా చెప్పమని చెప్పండి సార్, జీవితంలో మళ్ళీ మీకు కనబడను. ఏంటో నీకు చెప్పేది? ప్లీజ్ ఇక్కడ నుంచి వెళ్ళిపో. చూసారా సార్, ఇప్పుడు కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోమంటుందే తప్ప నేనంటే ఇష్టం లేదని చెప్పట్లేదు. అందరికీ లైఫ్ పార్ట్నర్స్ ని వెతికే నువ్వు నీ జీవితంలో మాత్రం ఆ పర్ఫెక్షన్ మిస్ అవుతుంది ప్రియా. సగం దోశ ఇచ్చావేంటి? హాఫ్ కాదు, నా హార్ట్. ప్రియా, నువ్వేంటి ఇక్కడ? నువ్వే అన్నావు కదా నా లైఫ్ పార్ట్నర్ విషయంలో పర్ఫెక్షన్ మిస్ అవ్వద్దని. అందుకే మా నాన్నకి ఎదురు చెప్పి మరీ నా మనసులో మాట చెప్పేశా. ఏమని? ముద్దు నాకు నీ మీద ట్రింగ్ ట్రింగ్ అని. పార్ట్నర్, అన్ని న్యూస్ ఛానల్స్ చూస్తున్నాను, కొత్త 5,000 నోట్ల గురించి ఏ ఛానల్లోనూ రావట్లేదు. నువ్వు చూడాల్సిందే న్యూస్ ఛానల్ కాదు, డిస్కవరీ ఛానల్. కొత్త కొత్తవన్నీ అందులోనే వస్తాయి కదా పార్ట్నర్. డిస్కవరీ ఛానల్ పెట్టు. పార్ట్నర్, నాకు ఇంకో ఫేవర్ చేయాలి ప్లీజ్. పొద్దున్నే విడిచిన బట్టల్లో 3,000 నోట్లు దొరికాయి, అవి కూడా నువ్వే మార్చి పెట్టాలి ప్లీజ్. అవి కూడా లేకపోతే ఎలా బతుకుతావు పార్ట్నర్? అదే అదే, నా గుర్తుగా నీ దగ్గర పెట్టేసుకో పార్ట్నర్. బాయ్. ఎక్కడికి రా గోవిందా. నీ లవ్ స్టోరీ సక్సెస్ అయితే వీడిని తిరుపతికి తీసుకొచ్చి గుండు కొట్టిస్తాను మొక్కున్నాను, అక్కడికి వెళ్తాను అన్నమాట. పదబరా గోవిందా. చాలా థ్యాంక్స్ రా, నీ వల్లే నా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యాయి. అసలు ప్రాబ్లమ్ మేము వెళ్ళాక తెలుస్తాం. డబ్బులున్నాయా? 5 కోట్లు. 5 నోట్లు పోయి 5 కోట్లు అన్నాడు యదవ దరిద్రుడు. ఇవ్వచ్చు. ఇది ఇది నీ పేరు మీద ఉండిలో వేస్తారే. బాయ్. జాగ్రత్తగా వెళ్ళరా. ఇల్లంతా వెతకండి సార్. ఏం చర్యదంతా? వీళ్ళమ్మాయిని కిడ్నాప్ చేశావని నీ మీద కేసు పెట్టారు. నేను కిడ్నాప్ చేయడం ఏంటి సార్? ప్రియకేమేంటి సార్? చెప్పోయే. నువ్వు రాత్రి అక్కని తీసుకెళ్లడం నేను చూశాను. నేనా సార్? ఏం సార్? నీకేం ద్రోహం చేశావని మాతో ఇలా ఆడుకుంటున్నావు? నా కూతురు పెళ్లి చెడగొట్టావు సార్. ఎప్పుడు ఒక్క మాట కూడా ఎదురు చెప్పరు నా కూతురు. నీ మాయ మాటలు విని నన్ను ఎదిరించేలా చేశావు. చెప్పరా తను ఎక్కడుందో? సార్ ఒక్కసారి నేను చెప్పచ్చు. మీరు పాత నోట్లు మారుస్తున్నట్టు సీసీ కెమెరాలో ఫుటేజ్ రికార్డ్ అయ్యింది సార్. పైగా యాదగిరి దగ్గర మీరు రికవరీ చేసిన లోన్ అమౌంట్ బ్యాంక్ లో కట్టలేదని జీఎం గారు మీ మీద కేసు ఫైల్ చేశారు. నేను ఒక్కసారి బ్యాంక్ వెళ్ళాలి సార్ ప్లీజ్ సార్. ముందు స్టేషన్ కు పద, అక్కడ తెలుసుకుందాం సార్ ప్లీజ్. ఒక్కసారి నేను చెప్పి బ్యాంక్ వస్తా.
మరి సిబిఐ ఆకర్షించి చేస్తే తల్లగొండకి ఎలా ఉంటాడా? ఐదు నోట్లను పోయి 5 కోట్లు అన్నాడు సార్. ఇప్పుడు నాకు అర్థమైంది సార్, ఇదంతా చేసేది నా తమ్ముడు సార్. ఏంటి నువ్వు చెప్పేది సార్? నిజం సార్, వాడు నేను ఒకేలాగా ఉంటాం సార్. వాడు దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని ఇలా చేస్తాడని అనుకోలేదు సార్. సార్ నిజం సార్, 5 కోట్లు నొప్పి 5000 నోటిచ్చి మావ నిరుపుస్తున్నా. సిఐ ఉన్నాడు కనపట్లేదా? తోలు తీస్తా, ఏదైనా ఉంటే స్టేషన్ వచ్చి మాట్లాడండి. తెలుసు, వాడేనేమో చూడు. ఎంత నమ్మను నిన్ను, సొంత అన్నని మోసం చేద్దాం ఎలా అనిపించింది నీకు? ఏం చేద్దాం, అవసరం అలాంటిది? మనిషి వారా నువ్వు? చెప్పరా, ప్రియ ఎక్కడుందో చెప్పు. ప్రియంట్రా మధ్యలో ప్రియ నేను తీసుకెళ్ళానని వాళ్ళు చెల్లెలు చెప్తుందిరా. నేను కానప్పుడు నువ్వే కదరా తీసుకెళ్ళేది. ప్రపంచంలో డబ్బు తప్ప దేన్ని ప్రేమించనరా? అనవసరంగా నిందలేసి నా క్యారెక్టర్ని బ్యాడ్ చేయకు. నటించకరా, నటించేది నేను కాదరా నువ్వు. కష్టపడి కొట్టేసిన డబ్బులు ఇంట్లో పెడితే దాన్ని కాస్త కొట్టేస్తావు, పైగా అసలు డబ్బులున్నాయా అని వాటేసుకుని మరిచావు కదరా. ఏంట్రా నువ్వు మాట్లాడేది? నిజంరా, రాత్రి నువ్వు బ్యాగ్ తద్దుతుంటే మా వాడు చూశాడంట. నేననుకో నాకు పేడరా, మధ్యలో డబ్బులు చూసుకుందామని బ్యాగ్ ఓపెన్ చేస్తే అందులో డబ్బులు బదులు నువ్వు వాడేస్తే కట్రాలు ఉన్నాయే, బానే మార్చావరా? మాట మార్చకరా, ఎక్కడుందో చెప్పు. ప్రియ సంగతి నాకు తెలియదు, నా డబ్బు ఎక్కడుందో చెప్పు. ప్రియం తీసుకెళ్ళి నువ్వే, నా డబ్బు తీసుకెళ్ళి నువ్వే. ప్రియం తీసుకెళ్తే నువ్వు తీసుకెళ్ళాలి, లేకపోతే నేను తీసుకెళ్ళాలి, ఇంకెవరు తీసుకెళ్తాడరా? డబ్బులు తీసుకెళ్తే నేను తీసుకెళ్ళాలి, లేకపోతే నువ్వు తీసుకెళ్ళాలి. తీసుకెళ్తే నువ్వు తీసుకెళ్ళాలి, లేకపోతే నేను తీసుకెళ్ళాలి, ఇంకెవరు తీసుకెళ్తాడరా? మనలా ఉన్న ఇంకోటి తీసుకెళ్ళుంటే ఏంట్రా నువ్వు చెప్పేది? నువ్వు బ్రతుకున్నట్టే, నేను బ్రతుకున్నట్టే. జై కూడా బ్రతికే ఉన్నాడంటావా? జై కాదు, రావణ్ మహారాజ్ బోల్. చాలు, ఇంతకాలం వాడికి భయపడి బతికింది చాలు. మనం పుట్టిన నేల మీద వాడి పెత్తన వెంటే వాడికి భయపడి చస్తూ బ్రతుకుదామా? వాణ్ణి చంపేసి ధైర్యంగా బ్రతుకుదామా? మన పాలిట రాక్షసుడుగా మారిన ఆ రావణుణ్ణి మనం ఏం చెయ్యాలి? చంపాలి, 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 చంపాలి. వాడు పూజించే రావణాసురుణ్ణి తగలబెడతా. ఆపడానికొస్తాడా? వస్తే ప్రాణాలతో వెళ్తాడా? ఇవ్వరా,